మొన్న ఈ రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నాను, వాటిని పరిష్కరిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలు మాట్లాడటం తప్పించి ప్రజా సమస్యల మీద స్పందించకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్న మీడియాలో మాట్లాడుతూ చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారాలు చేయించాడు, నాకు ఆత్మాభిమానం ఉంది, చిరంజీవి గారికి ఆత్మాభిమానం లేక వంగి వంగి నమస్కారాలు చేస్తున్నాడని చెప్పి ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరి జన్మనిచ్చి హీరో అని చేసి ఈరోజు ఇంతటి వాడిని చేసినటువంటి చిరంజీవి గారి గురించే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకటైతే వాస్తవం, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదరుడిగా భావించి తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి ఒకటికి రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఇండస్ట్రీకి టికెట్ రేట్లు కానివ్వండి, లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు అందించాలని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని గౌరవించి ఆయనతో చర్చించిన తర్వాతే ఆయన ఆధ్వర్యంలోనే మిగిలినటువంటి హీరోలను కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్లను కానీ తీసుకొచ్చి ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి సమస్యనే ఒక పెద్దగా చిరంజీవి గారిని పెట్టి సెటిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పచ్చకామెరలు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉంటుంది, నాకు పిచ్చెక్కింది కాబట్టి దేశం అంతా పిచ్చెక్కి ఉంటుంది అని చెప్పి పిచ్చి భ్రమంలో బతుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి వంగి వంగి నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు కాళ్ళకు నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు నాయుడు బూట్లు నాకినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా చెబుతున్నాడు ఏమని, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలంట, ఈయన ఆఫీస్కు ఇంటికి వచ్చి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తే ఈయన ఆయనకి కటాక్షం కల్పించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తాడంట, ఈయన ఒక పకోడి స్వామి, ఆడు చంద్రబాబు నాయుడు ఒక చెగోడి భక్తుడు. మనం చూసి ఆతిథ్యం స్వీకరిస్తాం అంటే గుడిలోకి వెళ్తాం, గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక డజన్ అరటికాయలు ఒక డజన్ బత్తకాయలు యాపిల్ కాయలు తీసుకుని వెళ్తాం, ఒక రెండు కొబ్బరికాయలు తీసుకెళ్తే అక్కడ పూజారి గారు ఇస్తాడు, ఏమిస్తాడు ఒక కొబ్బరి చెప్ప ఒక అరటికాయ ఒక యాపిల్కాయ ఇస్తాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు ఆ పకోడి స్వామి దగ్గరికి చెకోడి భక్తుడు ఒక బ్యాగ్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాలి, వెళ్తే ఆ ప్యాకేజీలోంచి తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెప్ప ఒక అరటికాయ ఒక కమలకాయ యాపిల్కాయ ఇచ్చి ఈయన ఆశీస్సులు ఇస్తాడు. అవి నాలుగు తీసుకుంటా కూడా పనికిరాదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అంతా పిచ్చోళ్ళు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమీ తెలియదు. ఈనాడు రామోజీరావు, ఏబిఎం రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు గారి తోపు తురుముఖాన్ అని చెప్పి ఇతని గురించి చెప్తే ఈ దత్తపుత్రుడు ఉన్నపుత్రుడు ఉన్నాడు కదా ఉత్తుత్తి పుత్రుడు, ఎందుకు పనికిరాని సౌట లోకేష్ గారు, ఆడేమీ చేయలేడు కాబట్టి ఈయన ఇంటికి వెళ్ళి ఈయన ఆతిథ్యం స్వీకరించి ఈయనకి ప్యాకేజీ సమర్పించి ఈయన దగ్గర ఒక అరటికాయ కొబ్బరి చెప్ప తెచ్చుకుంటే ఈ స్వామి పకోడి స్వామి చెకోడి స్వామికి కనుక ఆశీస్సులు ఇస్తే చెకోడి భక్తుడికి వీళ్ళిద్దరు కలిసినా కూడా డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం యూపీలో చూసాం, ఉత్తరప్రదేశ్లో 2014 ఎన్నికల్లో 81 పార్లమెంట్లకి నరేంద్ర మోడీ బీజేపీకి 71 పార్లమెంట్లు గెలిచారు. గెలవగానే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ రెండు కలిసి ఎస్పీ బీఎస్పీ రెండు అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి ఒక కూటమికి ఏర్పడి 2019 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఏమైందండి, 76 పార్లమెంట్లు వచ్చినాయి ఈసారి ఇద్దరు కలిసి పోటీ చేస్తే, విడివిడిగా పోటీ చేస్తే 71 వచ్చినాయి. మొన్న విడివిడిగా పోటీ చేశారు, విడివిడిగా పోటీ చేస్తే 1:23 1:21 జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. మీరిద్దరూ కలిసి పోటీ చేయండి, నీకు సిగ్గు లేదు చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు, నీకన్నా గతిమాల నాయుడు చంద్రబాబు నాయుడికి ఎవడో దొరకడు, నీకు నిన్నెవడో పట్టించుకునే వాడు లేడు, నీది ఒక 4% 3% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ,
నీ పార్టీని పట్టించుకునేది లేదు, నువ్వు గెలిచి వచ్చేది లేదు, నీకు ఒక ఎమ్మెల్యే గెలిచి వచ్చేది లేదు. కాబట్టి నీకు దిక్కు లేదు. ఆ పొగోడి నీ పొగోడి స్వయంగా ఆ చెగోడి భక్తుడు తప్పించి ఇంకెవడికి దిక్కు లేదు. మీలో మీరిద్దరు ఆ రామోజీలోని రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఐదుగురిని కలుపు ఉండే కలుపుకొని మీ ఇద్దరు తోపులు తురుంగాలు కత్తిరామదాసులు అని చెప్పించుకున్నాడు ముగ్గురితో. మీ ఇద్దరు కలిసి పోటీ చేయండి. ఈ రాష్ట్రంలో జనం మన చంద్రబాబు చెప్పు చూపించమన్నాడు కదా, అదే చెప్పు తీసుకుని మొన్న ఒకటికి ఒక సీటు, ఒకటికి 23 సీట్లు మూతిపోళ్ళు రాలిపోయేటట్టు కొట్టారు. మళ్ళీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం పబ్లిక్ ఏమి తెలదో, ప్రజలు పిచ్చివాళ్ళు. మా ఇంటికి వచ్చి నా ఆశీస్సులు తీసుకుంటే, నాకు ఆతిథ్యం స్వీకరించి నాకు ప్యాకేజ్ ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటే నేను చెప్పగానే మొత్తం అందరూ వచ్చి నీకు వేస్తారు అని చెప్పి ఆ చెగోడి భక్తుడికో పొగోడి భక్తుడికో చెప్తున్నావు. మీ ఇద్దరినే కలిసి ఈ రాష్ట్ర ప్రజలు తుక్కు తుక్కుగా ఊడిచి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఎందుకు కలిసి ఉపయోగం ఉంది? పవన్ కళ్యాణ్తో అలయన్స్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి అద్దు ఏంటంటే విచిత్రం, ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆళ్ళు కలవరు, ఆళ్ళు రమ్మన్నప్పుడు ఈయన వెళ్ళరు. ఈళ్ళే చెబుతారు నన్ను ఆహ్వానించండి నేను వెళ్ళలేదు అంటాడు. ఎందుకో తెలియదు, మరి ఆహ్వానించారో ఆహ్వానించలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళినాడు తెలియదు. ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రం నాకు చోకోటి పొగోటి వెళ్ళిన బీజేపీలో ఎవడో ఉంటాడు కదా, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళందరినీ కలిసి వచ్చేస్తారు. దయచేసి మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక్క లైక్ చేసి మా మహానంది టీవీని ఆశీర్వదించండి.